ప్రియమిత్రులందరికీ అనేకానేక ఛానల్‌కు స్వాగతం. మిత్రులారా, మనిషి జీవితంలో బాధ, దుఃఖం, అవమానం, అపజయం అనేవి ఏదో ఒక రూపంలో తరచూ ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటిని ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలుగా మలుచుకునే ప్రయత్నం చేసేవారిని ధీరులు, స్థితప్రజ్ఞులు అంటారు పెద్దలు. మిత్రులారా, ఈరోజు మనం కోరికలు, దైవ ప్రార్థన అనే అంశం మీద కొద్దిగా చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో సంతృప్తితో సమానమైన సంపద ఈ భూతలంలో లేదు. అలాగే క్షమకు సాటైన సద్గుణం కూడా మరొకటి లేదు. వంతెన కింద ప్రవహించే ఏటినీటిలా కష్టాలు ఎప్పుడూ స్థిరంగా ఉండక కదిలిపోతూ ఉంటాయి. భగవంతుడైన మానవ అవతారాన్ని ధరిస్తే కష్టాలను తప్పించుకోలేడు. అవతార వరిష్ఠులైన పుణ్యపురుషులు సైతం మానవుల పాప సంచయాన్ని తాము భరిస్తూ లోకక్షేమం కోసం బహువిధమైన కష్టాలను అనుభవించారు. మానవ జన్మ దుఃఖభూయిష్టమైనదని భయపడక భగవత్ ప్రార్థనతో, ధ్యానంతో, విశ్వాసంతో ఓరిమి వహించి జీవిత కష్టాన్ని, దుఃఖాన్ని భరించమని శారదామాత తన శిష్యులకు ఉపదేశించేవారు. కార్యకారణ సంబంధాన్ని అనుసరించి మానవుడు చేసిన ప్రతి పనికి కష్టమో సుఖమో ఫలం భరించవలసి ఉంటుంది. నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నామకీర్తనతో ప్రార్థన చేయటం అన్న వారికి దుష్కర్మానుభవం కలగదు. భగవంతుడు మన సృష్టికర్త. ఆయన మన పట్ల దయ చూపటంలో ఆశ్చర్యమేముంది? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. దాన్ని దయ చూపడమని అంటామా? ఈ విధంగా వాళ్ళు చేసి తీరాలి. కాబట్టి మన కోరికలను తీర్చమని భగవంతుని మనం వేడుకోవాలి, బలవంతం చేయాలి. వ్యాకులపతితో భగవంతుని ప్రార్థించడమనే మార్గం ఒకటి ఉంది. భగవంతుడు మన సొంతవాడు. ఓ భగవాన్, నీ నిజ స్వభావం ఏమిటి? నువ్వు నాకు సాక్షాత్కరించి తీరాలి, లేకపోతే నన్ను పుట్టించిందెందుకు అని ఆయన నిలదీసి అడగాలి అంటారు శ్రీరామకృష్ణ పరమహంస ప్రార్థన గురించి చెప్తూ. దైనందిన ప్రాపంచిక జీవితంలో కూడా అడగనిదే ఏ చిన్న కోరిక మనకు తీరదు. పసిబిడ్డ ఏడ్చినప్పుడే కదా తల్లి దాని అవసరాన్ని గ్రహించగలుగుతుంది. ఈ అడగటాన్ని మానవ స్థాయిలో ప్రార్థనగా భావించవచ్చు. అయితే సాటి మనిషి కోరిక మేరకు అతను అడిగిన సాయం చేయటానికి మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. మన శక్తికి మించి అవతల మనిషి ఎంత అవసర స్థితిలో ఉన్నా సాయం చేయలేకపోవచ్చు. అట్లే ఇతరుల నుంచి కూడా అత్యవసరంగా రావాల్సిన సాయాన్ని మనము పొందలేకపోవచ్చు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన మనసు గడ్డు పరిశీలించి గట్టెక్కించే చేయూత కోసం ఏదో ఒక అతీత శక్తి వైపో, దైవశక్తి వైపో మళ్ళుతుంది. మనం మనసా భగవంతుని వైపు మరలటమే అత్యుత్తమైన స్థాయిలో ప్రార్థన అనబడుతుంది. మన బాహ్య దృష్టికి గోచరించకపోయినా దైవం అనేది మానవాతీతమైన, సర్వశక్తివంతమైన ఒక మహాశక్తి అని, దాన్ని ప్రార్థిస్తే మన కష్టాలు కడతీర్చి కోరికలు నెరవేరుతుందని గొప్ప విశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఈ విశ్వాసానికి ఆధారభూతాలైన అనేక భక్తుల కథలు చిత్తశుద్ధితో దైవాన్ని ప్రార్థించి మన మృత్యువును కూడా జయించిన మహానుభావుల కథలు ఎన్నో మనకు మత గ్రంథాల్లో మనకు దొరుకుతాయి. ఈ కలియుగంలో భౌతికవాదం, ప్రాపంచికత ప్రబలిపోయాయి. సనాతన ధర్మ మార్గాల మీద మానవులకు శ్రద్ధాశక్తులు లోపిస్తున్నాయి. హింస, అశాంతి, అధర్మం ప్రబలిపోతున్న నేటి సమాజంలో దుష్టశక్తుల్ని నాశనం గావించే భగవదవతారం మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద ఆవిర్భించాలంటే శుద్ధ మనసుతో అందరూ చేసే ప్రార్థనే కావాలి. అపరిచితులను సహాయం అందించడం బిచ్చమడగటం అంటారు. పరిచితులను కోరటం విన్నపం అయితే, సర్వాంతర్యామైన మన సృష్టికర్తను సహాయం కోరడం ప్రార్థన అవుతుంది. ప్రార్థించినప్పుడు మనం దైవ కృపకు పాత్రలవుతాం. ప్రార్థనల ద్వారా మనం భగవంతునికి చేరువవుతాం. ప్రార్థించే భక్తులను భగవంతుడు ప్రేమిస్తాడు. అయితే భక్తి, విశ్వాసాల ఆత్మతత్పరత లేనిదే ఎవరూ దేవుని ప్రార్థించలేరు. భగవంతుని ఎడల తత్పరత, విశ్వాసం, అనురక్తి ఏర్పడాలంటే అది పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ మనం చేసుకున్న పుణ్యఫలంగానే ఏర్పడుతుంది. ఎవరి జ్ఞానమును మాయాశక్తి కబలించి వేస్తున్నదో అట్టివారు ఆశ్రయశక్తులకు లోనవుతున్నారు, మూఢులను పాపకర్మలు అవుతున్నారు. వారు ఆనందంతో నన్ను పొందలేరు. చతుర్విధాం భజంతి మాం జనా సుకృతోర్తినోర్చిన ఆర్తో జిజ్ఞాసు ధర్మార్థి జ్ఞానచ భరదర్శప. అర్జున, 4 తరగతుల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వారు దుఃఖపీడితులు, జిజ్ఞాసు, సుఖాభిలాషి, జ్ఞాని. వారిలో జ్ఞాని సర్వశ్రేష్ఠుడు. అతడెప్పుడు నన్ను ఎడబాయుడు. అతని భక్తి ఎడతెరిపి లేనిది. అతడు నాకు పరమప్రియుడు. నేను అతనికి ప్రాణప్రియుడును. జ్ఞాని ఎన్ని సాక్షాత్తు నా స్వరూపమే సుమా. అతడు అన్ని విధములా నన్నే పరమగతిగా నమ్మి భద్రముగా ఉన్నాడు అని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. పరమగతిగా భగవంతుని త్రికరణశుద్ధిగా నమ్మి ప్రార్థించు జ్ఞాని భక్తులకు తానే భద్రత అని భావము. అనంతమైన కోరికలతో ఏదేదో కావాలని మానవుడు తపిస్తూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుడా, నా ఈ కోరిక తీర్చు, ఈ ఒక్క కోరిక తీర్చు, నా మేలు నీకు అర్పిస్తాను, అర్చనలు పూజలు చేస్తాను అంటూ మొక్కుబడులు వంటి వ్యాపార సంబంధాలను భగవంతుడితో పెట్టుకుంటాడు. సర్వం తానైన దేవుడికి మనమేమి ఇవ్వగలం? స్వచ్ఛమైన ప్రేమకు భగవంతుడు లొంగిపోతాడు కానీ వస్తువులకు కాదు. అద్భుతమైన భక్తి ప్రేమలకు వసుడవుతాడు. కానీ ఆ భక్తి కలగాలంటే ఎంతో కృషి, ఎంతో సాధన అవసరం. భక్తిని పరీక్షించదలిచి కొన్ని బాధలను కలిగిస్తుంటాడు భగవంతుడు అప్పుడప్పుడు. అంటే ఆయన శిక్షించి రక్షిస్తాడు, సరైన మార్గంలో పెడతాడు. వాటన్నిటినీ దైవ సంకల్పంగా భావించి ఏది జరిగినా మన మంచి కోసమేనని చెక్కుచెదరని విశ్వాసంతో భగవంతుని ప్రార్థించే వాళ్ళే నిజమైన భగవద్భక్తులు. వారు నామరూపాలకు అతీతంగా సర్వజీవులందు తానే ఉన్న దేవుణ్ణే కోరుకుంటారు. తాత్కాలికమైన బంధాలు, సిరి సంపదలు, సుఖభావన కలిగించే భౌతిక సముదాయం అంట పరుగులు తీయక జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ముక్తి కోసం భగవంతుని ప్రార్థిస్తారు. భగవంతుడు ఏదిచ్చినా దాని ప్రసాదభావంతో స్వీకరిస్తారు. భక్తి మార్గంలో దృఢమైన వివేకం అవసరం. భగవంతుడు మనపై వర్షించే అనుగ్రహాన్ని పొందాలంటే స్థిరమైన మానసిక అప్రమత్తత అవసరం, అనన్య చింతన అవసరం. నిజమైన భక్తులు భౌతిక ప్రయోజనాల కోసం, విషయ సంపదల కోసం భగవంతుని ప్రార్థించరు. తమకు కలిగిన దుఃఖాన్ని, కష్టాన్ని తొలగించని కూడా వారు ప్రార్థించరు. దుఃఖ సహిష్ణుత, భరించే మానసికశక్తి ఇవ్వమని మాత్రమే ప్రార్థిస్తారు. తమ సొంత క్షేమం కోసం కాక ప్రపంచ మానవుల క్షేమం కోసం ప్రార్థించేవారు ధన్యులు. రాగద్వేషరహితమైన నిస్వార్థ చింతనతో సర్వమానవ శ్రేయం కోసం తపించే భక్తులు అత్యున్నత శ్రేణికి చెందినవారు. లోకోద్ధరణ కోసం భగవంతుడే తానుగా అటువంటి అవతార పురుషులు మానవ రూపంలో అవతరిస్తారు. హృదయంలో పవిత్రత గల వారు ధన్యులు. వారు దేవుని దర్శించగలుగుతారు అంటాడు యేసుక్రీస్తు. నేను మెలకువలోనూ కలలోనూ, చివరకు గాఢనిద్రలో కూడా శ్రీరాముని దర్శిస్తున్నాను. అన్నిటిలోనూ శ్రీరాముడినే చూడగలుగుతున్నాను. నా గురుదేవుల కృప వలన నాకు రాముడి తప్ప మరొకటి కనిపించడం లేదు అంటాడు భక్త కబీర్. మిత్రులారా, ప్రార్థనకు అమోఘమైన శక్తి ఉంది. ప్రతి వ్యక్తికి బాధ, దుఃఖం, అవమానం, అపజయం ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. జ్ఞాని వాటిని తన ఆధ్యాత్మిక జీవనానికి సోపానాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. సుఖదుఖాలను అపేక్షించకుండా ఆ రెంటికి అతీతమైన భగవంతుని అన్వేషిస్తారు. ఎవరు సంపూర్ణంగా భగవంతుని పాదపద్మాలకు శరణాగతి పొందుతారో వారికి దయామయుడైన సర్వేశ్వరుడే సర్వం సమకూరుస్తారు. ఏదీ కోరుకోవాల్సిన అవసరం లేదు. నీకు కష్టం కానీ, దుఃఖం కానీ, సందేహం కానీ కలిగినప్పుడు ఆర్తితో భగవంతుని ప్రార్థించు. నీ మనోవేదను, దోషాలను పోగొట్టి నీకు విజ్ఞానం, శాంతి లభింపజేస్తాడు. దుఃఖతప్తమైన హృదయాన్ని భగవంతుని ముందు తెరువు. ఆయన ముందు విన్నవించుకో, హృదయపూర్వకంగా విలపించు. ప్రభు, నన్ను దయతో సన్నిధికి తీసుకుని పో, నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని ప్రార్థించు. వెంటనే నీ వ్యాకులత తొలగి శాంతి లభిస్తుంది. జగజ్జన్ని శారదాదేవి పరుల క్షేమాన్ని కోరుతూ చేసే ప్రార్థనల వల్ల ద్వేషభావాలు తొలగి ఆత్మశుద్ధి కలుగుతుంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం ఎదురైనా, జయం, అపజయం, సుఖం, దుఃఖం ఏది వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా భగవంతుని శరణం వేడు, నీకు మేలు జరుగుతుంది. విశ్వాసమే నీ బలం. అది కోల్పోయిన క్షణాన జీవన పోరాటంలో నీవు ఓడిపోయినట్లే అంటారు. క్రమం తప్పకుండా భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల మనసులోని వ్యతిరేక భావాలు తొలగిపోయి వాటి స్థానంలో ఆశాజనకమైన దైవీభావాలు, ఏర్పడి మానసిక పవిత్రత, బలం, ధైర్యం చేకూరుతుంది. అద్భుతమైన దైవభావాలు ఏర్పడి సానుకూల వాతావరణంలో మానసిక పవిత్రత, బలం, ధైర్యం చేకూరి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మిత్రులారా, విన్నారు కదా ఈనాటి అంశం కోరికలు దైవ ప్రార్థన అనేది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి విశేషంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. నమస్కారం.